సార్ మీ పేరు అనుకుంటేనే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. నా జీవిత చరమాంకం వరకు వైసీపీలోనే ఉంటా. మరి ఈ రోజు ఏమైంది? నాది వన్ సైడ్ లవ్ అని చెప్పి పూర్తిగా ప్రూవ్ అయిపోయింది. ఆర్యాల అల్లర్జున్ టైప్ అన్నమాట. ప్రతివర్త పరమానం వండితే ఎన్ని రోజులైనా ఆరలేదు అంటే ఒకనొక సందర్భంలో మీ సహజ శైలికి సిద్ధంగా కూడా వెళ్ళిపోయారు. మీరు పదే పదే మిమ్మల్ని కరప్ట్ 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 అని చివరికి ఇప్పుడు కోపం వచ్చిన రోజు మీకు చేతికి దొరికిన రాయిని తీసి ఇస్తిరి కొడతారు కదా. ఆయన నుంచి దూరం జరగటానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు పోతే జోగి రమేష్కి మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి లేకపోతే లోకేష్ బాబు గారిని తిట్టించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి నువ్వు ఏం సాధించావు ఈ రోజున? అంటే మీరు అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నట్టేగా. వీలు పోయింటే మీకు మంత్రి పదవి వచ్చేది. అది ఇచ్చింది ఆ డిస్కషన్. కార్యకర్తలు క్యాడరు దొంగ బిల్లులు పెడతారు అనే మాట ఒకటికి నాలుగు సార్లు నొక్కి వక్కానించాడు. నా క్యాడరే కదా పార్టీని బతికించింది. ఆ మాట నా ఒక్కడితో అన్న 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అన్నారండి. ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పగలరా? నా పక్కన ఉదయభాన్ గారు అయితే ఉన్నాడు. సామ్నేని ఉదయభాన్ గారు దీనికి మీరే సాక్షి. ఉదయభాన్ గారు దీనికి మీరు సాక్షి. ఎమ్మెల్యేలు 30 మంది ఉన్నారు. ఇప్పుడు 30 అన్నారు, మళ్ళీ 30. ఒక్క స్ట్రైట్ పాయింట్ చెప్పండి సార్, ఇన్ని విషయాలు మీకు మీ 5 ఏళ్ల పదవీ కాలంలో ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు అవగతమయ్యాయి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పు లేదండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా టీడీపీలో? డెఫినెట్ గా అండి. టీడీపీలో గతంలో కొంతమంది మీపై విమర్శలు చేశారు. అక్రమ మైనింగ్ సూత్రధారి మైలవరం వీరప్పన్, మరి ఈ వీరప్పన్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు పునీతుడు అయిపోతారా? మైలవరము కొండపల్లి ఇబ్రహీంపట్నం మీ వాళ్ళ పేర్లపై మీరు కాంట్రాక్ట్ వర్కులు చేయించారు, బిల్లులు ఇంకా రాలేదు, బట్ అయితే వాళ్ళు ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు, మీరేమో టీడీపీలోకి వచ్చారు అని అంటున్నారు. పనులు చేసిన వాళ్ళకి బిల్లులు రాని మాట నిజమే. పనులు చేసిన వారంతా మీ బినామీలు, వాళ్ళ పేర్లపైన మీరు చేశారు. అంత చిల్లర ఏరుకునే పరిధిలో స్థాయిలో నేను లేను. అంత పెద్ద థర్మల్ పవర్ స్టేషన్ కి వచ్చే బూడిద కరెక్ట్ చెప్తా మీకు రెండు ముక్కల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత ఘోర పరాజయం, ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా పోయిందిగా. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అండి. అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏ జగన్మోహన్ రెడ్డి గారిలో లేవండి. నీకోసం ప్రాణం ఇచ్చి నీకోసం రిజైన్లు చేసి అసలు మీ కుటుంబంలో మమేకమై ప్రాణం ఇచ్చిన బాబాయ్ ఏం చంపిన దాని మీద 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రికి ఏం చేశారు? ఇప్పుడు మీరు అధికారం పోగానే చంద్రబాబు నాయుడు గారు కక్షగట్టి లేదా తెలుగుదేశం పార్టీ కక్షగట్టి చేసింది. ఎస్సీ డాక్టరు సుధాకరు ఎంత అవమానకరమైన రీతి అండి, బట్టలు ఇప్పేసి చేతులు వెనక్కి గట్టి రోడ్డు మీద పడేసి మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? మీ విజయంలో దేవినేని ఉమా గారి పాత్ర ఎంత? కామ్గా ఉండిపోయారండి. ఇరిగేషన్ మంత్రిగా చేసిన వ్యక్తి ఆడు ఉండగా కూడా ఎందుకు ఆయన మీద లేని నమ్మకం మీ మీద పెట్టుకొని మిమ్మల్ని పోటీ చేయమన్నారు? నేను దాన్ని సమాధానం చెప్పలేండి. ఎన్నికల్లో గెలిపించారుగా, ఇక జనంతో పనింటని అనుకుంటున్నారట. అక్కడి టీడీపీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి వచ్చిన ఆయన జనం నెత్తిన పెట్టుకున్నారు. ఇక తన వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారట. ఎమ్మెల్యేనే వ్యాపారాలు చేసుకుంటే తాము మాత్రం ఏం తక్కువని అక్కడి తెలుగు తమ్ముళ్ళు కూడా అదే బాట పట్టారు. ఇసుక మట్టి దోచుకుంటూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ఒక్కటే నాకు ప్రమాణం చేయాలి మీరు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఇక ఇప్పుడు గెలవదు.